సార్, తాజాగా ఒక సినిమా వివాదం ఒకటి వచ్చింది. అఖండ సినిమా బాలకృష్ణ విడుదలైంది, ఆయన బెనిఫిట్ షోలు వేయనివ్వడం లేదు, ఆయన సినిమాని అడ్డుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి. ఎవరు సినిమాలు ఎవరు అడ్డుకునే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయదు, చేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, చూస్తున్నాం కదా మనం కొన్నాళ్ళ నుంచి సినిమా టిక్కెట్ల రేట్లను నియంత్రించబడ్డాయి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక ప్రోగ్రెసివ్ డెసిషన్, ఇది ఈ కాలానికి అవసరమైనటువంటి డెసిషన్ అని కూడా నేను భావిస్తున్నాను, హృదయపూర్వకంగా భావిస్తున్నాను. ఎందుకంటే 100 రూపాయలు 120 రూపాయలు కన్నా మించి అంతేనా మించి అమ్మడానికి వీల్లేదు. ఎన్ని టికెట్లైనా అమ్ముకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చిన్న సినిమాలు నాశనం అయిపోతున్నాయి, పెద్ద సినిమాలు బాగా పెరిగిపోతున్నాయి, ఉన్నవాడికే డబ్బులు వస్తున్నాయి. నాకు ఈ సందర్భంలో దాసనారాయణరావు గారు అన్న మాటలు ఒకటి గుర్తొస్తాయి. దాసనారాయణరావు గారు అన్నారు, 100 రూపాయల టిక్కెట్ 500కు అమ్ముతుంటే, 100 రూపాయల టిక్కెట్ 1000 రూపాయలకు అమ్ముతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం, ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు, కలెక్టర్లు ఏం చేస్తున్నారు అని ఒక సందర్భంలో అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, చిన్న సినిమాలు బతకాలి, పెద్ద సినిమాలు కూడా బతకాలి. ఏం జరుగుతుందండి సినిమాలు, సినిమాల్లో మొదటి రోజు బెనిఫిట్ షో 120 రూపాయల టిక్కెట్ ఎంతకు అమ్ముతున్నారండి, 5000 4000 3000 ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. ఒకేసారి సక్ చేసేస్తున్నారు మన పేదవాడి. నేను ఇక్కడ అంటున్నా, అభిమానులు పిచ్చిలో ఇంటికాడ అమ్మా నాన్న దగ్గర నుంచి లాక్కొచ్చి 3000 2000 1000 రూపాయలు ఇచ్చి సినిమాలు తీసుకొచ్చి చూసి వెళ్తుంటే మీరు బాక్స్ ఆఫీస్ బాగా హిట్ అయిందని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడమనండి, 120 రూపాయలకి ఎన్ని కావచ్చు అన్నిసార్లు చూడమనండి, అభ్యంతరం ఏముంది. కానీ చిరంజీవి గారు టికెట్లు ధరలు పెంచాలని కోరుతూ ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ అసలు ఆన్లైన్ టికెట్ విధానాన్నే తప్పు, ఇది మీరెవరు మమ్మల్ని నియంత్రించడానికి. అంటే వాళ్ళు పెద్ద హీరోలు కదా, ఇప్పుడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరోలు, పెద్ద హీరోలే బతకాలని వాళ్ళు అనుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. చిన్న హీరోలు బతకూడదని వాళ్ళ అభిప్రాయం. మేమేమంటున్నాం, చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ బతకాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు బతకాలి, చిరంజీవి గారు బతకాలి, చిన్న చిన్న హీరోలు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు బతకాలి. అందరూ సినిమాల్లో వాళ్ళు వాళ్ళ వృత్తిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి, బ్రతకాలి అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మా ఈ డెసిషన్ వాళ్ళ వరకు సంబంధించిందే తప్ప చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బాలకృష్ణ గారు, లేకపోతే మన మహేష్ బాబు గారు, వీళ్ళు దే ఆర్ ఆల్ బిగ్ హీరోస్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదో సందర్భంలో నీతి నిజాయితీ గురించి. ఆయన వాట్ ఈస్ హిజ్ రెమ్యునరేషన్ చెప్పమని, నాకు హౌ మచ్ ఈజ్ టేకింగ్, ఎంత తీసుకుంటున్నాడు సినిమాకి, లైట్ బాయ్ ఎంత తీసుకుంటాడు, హీరోయిన్ ఎంత తీసుకుంటుంది, చిన్న యాక్టర్లు ఎంత తీసుకుంటారు, స్టార్డమ్. సో ఆ స్టార్డమ్ ఇప్పుడు పోద్దామనని వాళ్ళు భయపడుతున్నారేమో నాకు తెలియదు. సో ఒకటైతే వాస్తవం, సినిమా టిక్కెట్లు నియంత్రించడం అనేది సమాజానికి చాలా మంచిది, చిన్న చిత్రాలకి చిన్న నిర్మాతలకి చాలా మంచిది, సినిమా ఫీల్డ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది భవిష్యత్తులో. ఆన్లైన్ టికెటింగ్ కూడా